ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో యాదాద్రి జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే మూసీ డ్యాం 9 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి వరదను వదులుతున్నారు. వరద మరింత పెరుగుతుండడంతో పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 642 అడుగుల మేర కొనసాగుతోంది. అటు మూసీ నుంచి ఇన్ఫ్లో 38852 క్యూసెక్కులు ఉండగా వస్తున్న వరదను వచ్చినట్టే వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యాదాద్రి జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే మూసీ డ్యాం 9 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి వరదను వదులుతున్నారు. వరద మరింత పెరుగుతుండడంతో పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 642 అడుగుల మేర కొనసాగుతోంది. అటు మూసీ నుంచి ఇన్ఫ్లో 38852 క్యూసెక్కులు ఉండగా వస్తున్న వరదను వచ్చినట్టే వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యాదాద్రి జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే మూసీ డ్యాం 9 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి వరదను వదులుతున్నారు. వరద మరింత పెరుగుతుండడంతో పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 642 అడుగుల మేర కొనసాగుతోంది. అటు మూసీ నుంచి ఇన్ఫ్లో 38852 క్యూసెక్కులు ఉండగా వస్తున్న వరదను వచ్చినట్లే వదులుతున్నారు.